అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తిరిగి వచ్చిన వసంతం రచయిత కిషోరి గారు ఇక కథలోకి వెళితే పడకగదిలో పట్టె మంచంపై మెత్తటి పరుపు మీద తెల్లని మల్లెపూవు వంటి దుప్పటిపై మేను వాల్చిన శ్రీకాంత్కు రాత్రి పది గంటలు కావస్తున్న పడకగది చేరని భార్య శాంతిపై కోపం వచ్చింది అంతలోనే ఆ కోపం కరిగిపోయి జాలి వేస్తోంది వంట తప్ప పైపనెంతా పని మనిషిని కూడా లేకుండా చేసి కోడలితో చేయించే అమ్మపైన ఆగ్రహం కూడా కలుగుతుంది కానీ తల్లిని ఏమీ అనలేని అసమర్థుడు తల్లి నోటికి కొడుకే కాదు భర్త ఇరుగు పొరుగు వారు కూడా జడుస్తారు ఇంటి పనెంతా కోడలి చేత చేయించే తాయారమ్మ తన కూతురు రూపను మాత్రం అపురూపంగా చూసుకుంటుంది కాఫీ గ్లాసు నుంచి అన్నం తిన్న కంచం కూడా తీయనిచ్చేది కాదు కోడలు కాపురానికి వచ్చిన మూడు నెలల నుంచి ఇదంతా చూసి చూడనట్లు ఉండిపోతాడు శ్రీకాంత్ తల్లిపైన ఎంత కోపం వచ్చినా చేసేదేమీ లేక బాధపడేవాడు పశ్చిమి ఛాయతో సన్నగా నాజుగ్గా అందంగా విశాలమైన నేత్రాలతో అమాయకమైన ముఖంతో అందమంతా పోతపోసిన విగ్రహంలా ఉన్న శాంతికి పెళ్లి చూపలనాడే మనసర్పించేశాడు శ్రీకాంత్ పెళ్లిలో ఐదు వేలు కట్నం తక్కువైందని నిదానంగా సర్దుతామని శాంతి తండ్రి కాళ్లావేళ్లా పడి బ్రతిమిలాడగా ఎంతో రాద్ధాంతం చేసి ఎలాగైతేనేం కొడుకు చేత తాలిబొట్టు కట్టించడానికి ఒప్పుకుంది తాయారమ్మ అది కూడా వేలు ఆరు మాసాలలోగా తెచ్చి ఇచ్చే ఒప్పందం పైన ఇవన్నీ చూస్తున్న శ్రీకాంత్కు సిగ్గుతో తల కొట్టేసినంత పనైంది కానీ ఆ సమయంలో తను ఏదైనా కల్పించుకుంటే పెళ్ళి కూడా ఆపించేస్తుంది తల్లి అంతటి మొండి మనిషామే అందుకే తనకు ఎంతో నచ్చిన శాంతిని పోగొట్టుకోవడం ఇష్టం లేక నోరు మూసుకొని ఉన్నాడు తను శాంతి కాపురానికి వచ్చిన తర్వాత అతని జీవితం స్వర్గతుల్యమైన ఆమె మాత్రం పగలంతా చాకిరీతో అలసి రాత్రి అందరూ పడకలు చేరాక ఆమె పడకగది చేరబోయేసరికి రాత్రి తొమ్మిదిన్నరకు తక్కువ కాదు అంట్ల గిన్నెలు కూడా కోడలి చేత రాత్రే తోమించేది తాయారమ్మ పగలంతా పనితోటి అలసిపోయినా రాత్రివేళ భర్త ప్రేమానురాగాల మధ్య పరవశించిపోయేది శాంతి పనితో అలసి సొలసిన శాంతిని సుకుమారంగా దగ్గరకు తీసుకునేవాడు శాంతి ఇంటెడు చాకిరి అమ్మనీ చేత చేయిస్తుంటే నా మనసు ఎంతో బాధకు గురవుతుంది కానీ ఆమెకి ఎదురు చెప్పలేని అసహాయుణ్ణి అంటూ ఆమె చేతుల్లో ముఖం దాచుకునేవాడు బాధగా అతను అలా అంటుంటే ఆమె అలసటంతా ఎగిరిపోయేది అతని నోటికి సున్నితంగా తన చేయి అడ్డు పెడుతూ అలా అనకండి అత్తగారి మనస్తత్వం అంతే అయినా ఇందులో మీరు బాధపడవలసిందేముంది మన ఇంటి పని మనం చేసుకుంటున్నాం అంతే కదా అనేది నవ్వుతూ ఎంత తేలిగ్గా అన్నావు శాంతి మా చెల్లై రూప కూడా నీయుడుదేగా దానితో ఒక్క పని కూడా చేయించదు ప్రతి పని నీ చేత చేయిస్తుంది ఇది న్యాయమేనంటావా ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి అడిగేవాడు అతని మాటలకు తేలిగ్గా నవ్వేసేది శాంతి ఎవరి బిడ్డలు వారికి అపురూపం ఇందులో తప్పేముంది ఇంటి కోడలిగా నాకు ఆ మాత్రం బాధ్యత లేదంటారా అయినా నేనేమంత కష్టపడిపోవడం లేదులేండి అంటూ ఆ మాట మార్చివేసేది శాంతి శాంతికి ఎంత సహనం అనుకొని ఆశ్చర్యపోయేవాడు శ్రీకాంత్ ఆమె విశాల మనస్తత్వం సహనం ఆమె అందానికి మరింత మెరుగులు దిద్దేవి అందుకే శాంతి కాపురానికి వచ్చి మూడు నెలలే అయినా ప్రాణ సమానమైంది శ్రీకాంత్కు ఎంత ఆమె అతనికి ప్రాణప్రదమైన పది నుంచి తెల్లవారి ఐదు గంటల వరకే ఆమె సాన్నిధ్యం అతనికి లభించేది తెల్లారి ఐదు నుండి మళ్ళీ రాత్రి దాకా అతనికి కంటబడేది కాదు ఒకవేళ కంటబడినా ఏదో ఒక పనిలో పూర్తిగా నిమగ్నురాలై ఉండేది చివరికి భోజనాల వద్ద కూడా అతనికి తల్లే వడ్డించేది తండ్రితో పాటు అతనికేమో భార్య ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తుంటే తినాలని కోరిక కానీ ఆ ముచ్చట తీరేది కాదు అతనికి తల్లి వాకిట ఉన్నప్పుడు కూడా చెల్లెలినే వడ్డించమనో తల్లిపై పీకల దాకా కోపం వచ్చేది అతనికి అయినా ఏమనేవాడు కాదు ఆఫీస్ నుండి వస్తూ మూడు మూరలు జాజిపూలు తెచ్చేవాడు తలా ఒక మూర పెట్టుకుంటారని జాజిపూలంటే అతనికి ప్రాణం తల నిండా పూలతో భార్య కనిపించాలని అతని ఆరాటం కానీ అతని తల్లి జానడు మాత్రం కోడలికిచ్చి మిగిలినవి తల్లి కూతురు అలంకరించుకునేవారు అది చూసి అతని ప్రాణం ఉసూరుమనేది అనేది పోని తగ్గించి తెస్తే ఇంకా తగ్గించి శాంతికిస్తారేమోనని భయపడి రోజూ మూరలే తెచ్చేవాడు ఆ రోజు ఆఫీస్ నుండి వస్తూ చక్కని గులాబీ పూలు కనపడితే మూడు తీసుకువచ్చాడు అతను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి బాబామర్ది పదహారేండ్ల ప్రకాశం కనిపించేసరికి ఆనందంతో ఏమిటోయ్ ప్రకాశం ఇదేనా రావడం అయినా చెప్పా పెట్టకుండా వచ్చేసావేమిటి కాలేజీ స్ట్రైకా అని అడిగాడు స్ట్రైక్ కాదు బాబా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు అక్కను చూడాలని అంటుంటే పిలుచుకురమ్మని నాన్న నన్ను పంపారు అన్నాడు బాధగా ఆ మాటలకు హతాషుడయ్యాడు శ్రీకాంత్ శాంతిని పంపడమే శాంతిని చూడకుండా తను ఉండలేని స్థితికి వచ్చాడు అందుకే ప్రకాశం శాంతిని పిలుచుకు వెళ్తానంటే అతనికి ఎదలో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది కానీ అంతలోనే అత్తగారికి బాగాలేదని గుర్తుకు వచ్చి బాధ కలిగింది ఎంతైనా శాంతిని కన్న తల్లి శాంతికి మాత్రం చూడాలని ఉండదు అని ఆలోచిస్తున్న శ్రీకాంత్ ఏం బావా మాట్లాడవు అక్కను పంపవా అని దీనంగా అడిగాడు మాట్లాడేందుకేముంది పిలుచుకెళ్దువు కానీలే అన్నాడు శ్రీకాంత్ మరి అత్తమ్మ పంపనంటున్నారు అతని కళ్ళల్లో అక్కను పంపనన్నందుకు లీలగా బాధ కదలాడింది అమ్మకు నే చెబుతాలే నీవేం బాధపడకు అని అన్నాడే కానీ తల్లిని ఎలా ఒప్పించాలో బోధపడలేదు అతనికి భావమరది ముందు తన పెద్దరికం నిలబెట్టుకోవడానికి డంబంగా చెప్పేశాడు వంటింట్లో తల్లి వంట ప్రయత్నం చేస్తుంటే శాంతి కూరలు తరిగి పెడుతుంది తల వంచుకొని తరుగుతున్న ఆమె ముఖం చూడ్డానికి ప్రయత్నించాడు కానీ ఆమె వంచిన తల ఎత్తలేదు తన రాకను గమనించి తన వైపు చూస్తుందన్న అతని ఆశ నిరాశ అయ్యింది భోజనాలైన తర్వాత భావమర్దితో కాసేపు కబుర్లు చెప్పి తొమ్మిదిన్నరకంతా పడకగది చేరి శాంతి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు పదిన్నర కావస్తుండగా మంచినీళ్ళ చెంబుతో గదిలోకి వచ్చి టేబుల్ పైన పెట్టి అలాగే నుంచొని ఉండిపోయింది ఆమె రాకతో అతని కోపం మంచులా కరిగిపోయింది అదేమిటి శాంతి అలా నిలబడిపోయావు ఇలా రా అంటూ ఆహ్వానించాడు పడకపైకి కానీ ఆమె కదలక తల వంచుకొని అలాగే నిలబడిపోయింది టేబుల్ క్లాత్ అంచులు సవరిస్తూ ఏమిటి శాంతి కోపం వచ్చిందా అంటూ లేచి ఆమె చెంతకెళ్ళాడు ఎడమ చేత్తో ఆమెను చుట్టివేసి కుడి చేత్తో చువకం బట్టి తన వైపు తిప్పుకున్నాడు ఆమె ముఖాన్ని శాంతి కళ్ళ నిండా నీళ్లు అవి బయటకు రాకుండా శత ప్రయత్నిస్తున్నట్లు క్రింది పెదవి మునిపంటితో నొక్కి పట్టింది అది చూసి కలవరపడ్డాడు శ్రీకాంత్ శాంతి ఏమైంది ఆదుర్దాగా అడుగుతూ ఆమెను హృదయానికి చేర్చుకున్నాడు ఆమెకు దుఃఖం వెల్లువలా పొంగి ఇక ఆ కన్నీళ్లను ఆపలేక అతని గుండెలకు మరింతగా హత్తుకుపోయింది ఏమిటి శాంతి చెప్పవు ఆందోళనగా అడుగుతూ ఆమెను నెమ్మదిగా నడిపించి మంచం వద్దకు తీసుకెళ్లాడు ఆమె వెక్కి వెక్కి ఏడ్చిందే కానీ ఏమీ చెప్పలేకపోయింది ఆమె ఏడుపు అతన్ని మరింతగా బాధ కలిగించింది చెప్పు శాంతి ఏమైంది మీ అమ్మగారి ఆరోగ్యం బాగా లేదనేనా చెప్పు నేను అమ్మకు చెబుతాను వెళ్దూ కానీలే ఊరుకో లాలనగా అంటూ ఆమె తలపై చేయి వేసి నిమరసాగాడు ఐదు నిమిషాలకు కానీ మామూలు మనిషి కాలేకపోయింది శాంతి అతను మళ్ళీ అడిగాడు ఎందుకేడ్చావని ఏమీ లేదన్నట్లుగా తల తిప్పింది కాదు చెప్పు ఏం జరిగిందో అమ్మ నిన్నేమైనా అందా చెప్పు శాంతి చెప్పకుంటే నా మీద ఒట్టు అన్నాడు ఎలాగైనా ఆమె నుండి సమాధానం రాబట్టాలని బలమైన కారణం లేందే ఆమె అంతగా ఏడవదని అతనికి తెలుసు అతను ఒట్టు పెట్టుకోగానే ఆమెకు చెప్పక తప్పలేదు కాలం ఎంతగా మారుతున్నా ఒట్లంటే చాలామందికి భయం ఒట్టు అనగానే నిజం చెప్పేస్తారు అలాంటి వారిలో శాంతి ఒకటి అని గ్రహించిన శ్రీకాంత్ ఒట్టు పెట్టుకున్నాడు ఆ రోజు సాయంత్రం ప్రకాశం రాగానే జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు మెదిలింది ప్రకాశం తల్లికి బాగాలేదని అక్కను పిలుచుకెళ్దామని ఊరి నుండి వచ్చాడు అతను కాళ్ళు కడుక్కొని రాగానే ఏం నాయనా అందరూ బాగున్నారా అని అడిగింది తాయారమ్మ ఆ బాగున్నారత్తమ్మ కానీ అమ్మకి ఈ మధ్య ఆరోగ్యం బాగలేదు అక్కయ్యను చూడాలంటుంది మిమ్మల్ని అడిగి అక్కయ్యను పిలుచుకురమ్మని పంపారు నాన్న అన్నాడు చిన్నగా ఆ మాటలకు గయ్యిమణి లేచింది తాయారమ్మ ఏమిటేమిటి పిలుచుకురమ్మని పంపారా మీ అక్కయ్యను మాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చాకే మీ అక్కను మీ ఇంటికి పంపేది అందాక పంపేది లేదు పెళ్ళప్పుడు కట్నం మొత్తం పాతిక వేలంటే ఏదో పిల్ల బాగుంది కదా అని ఒప్పుకున్నాం కానీ ముష్టి పాతిక వేలేం కర్మ ముప్పై వేలు ఇస్తామని వచ్చారు అది కాదని మీ సంబంధం ఖాయం చేసుకున్నాం తీరా పెళ్ళెప్పుడు ఐదు వేలు తక్కువ ఇచ్చారు త్వరగా ఇస్తామంటే ఏదో లెమ్మని ఒప్పుకున్నాం మీ అక్క కాపురానికి వచ్చి మూడు నెలలైనా డబ్బు గురించి ఎక్కడా మేము అడుగుతామోనని తిరిగి చూడలేదు మీ నాన్న ఇప్పుడు నిన్ను పంపారా చాకిరి కోసం పిలుచుకొని రమ్మని అంటూ పసివాడని చూడకుండా దులిపివేసింది తాయారమ్మ చాకిరి కోసం పిలుచుకురమ్మనలేదు నాన్న అమ్మ అక్కను చూడాలని కలవరిస్తుంటే అంటూ అత్తగారి మాటలకు ఆ పసి మనసు గాయపడగా నసిగాడు అవునవును మీ అక్కను చూడాలని ఎందుకుండదు ఇవ్వాల్సిన డబ్బు మాకిచ్చేస్తే మీ అక్కను పంపమన్నామా అంటూ దీర్ఘం తీసింది నాన్నగారు మీ డబ్బు ఇవ్వాలనే అనుకున్నారత్తమ్మ అప్పు కోసం చాలా చోట్ల ప్రయత్నించారు కానీ ఎక్కడా అప్పు చిక్కలేదు అందున అమ్మకు ఆరోగ్యం బాగాలేక మందులకే ఐదు వందల దాకా ఇక్కడా అక్కడ బాకీలు చేశారు మీ డబ్బు త్వరలో ఇస్తామని చెప్పమన్నారు నాన్న ఏమిటేమిటి మీ అమ్మగారి మందులకైతే అప్పు పుడుతుంది ఇవ్వాల్సిన డబ్బుకు మాత్రం అప్పు పుట్టదు భలేగా మాట్లాడుతున్నావురా అబ్బాయి అయినా ఆ డబ్బు ఇచ్చేదాకా మీ అక్కను పంపమని ఖచ్చితంగా చెప్పేశాముగా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని పంపారు నిన్ను తలుపు మాటల నిలబడి వింటున్న శాంతికి మనసుకు బాణాల్లా తగిలాయి ఆ మాటలు ప్రకాశం అత్తగారితో మాట్లాడుతుంటే చిన్నవాడు దురుసుగా ఏమైనా అంటాడేమోనని భయపడి తలుపు చాటే నిలబడిపోయింది శాంతి అత్తగారి మాటలకు ప్రకాశం మనసు కూడా గాయపడింది అక్కను చూడాలనే ఆత్రంతో నాన్న పొమ్మనగానే వచ్చాడు కానీ రాక్షసి లాంటి అత్తగారిని తలచుకుంటే మాత్రం భయం వేసింది అక్కను చూడక చాలా రోజులు అవుతున్నట్లనిపించి నాన్న వెళ్ళమనగానే ఒప్పుకున్నాడు తను ఇప్పుడు అత్తగారి మాటలు వింటుంటే ఎందుకు వచ్చానా అని బాధపడసాగాడు అయినా మొండిగా మళ్ళీ అడిగాడు అయితే అక్కను పంపరా అత్తమ్మా అని పంపనుగాక పంపను ఖచ్చితంగా చెప్పింది ఆవిడ ఆమె అంత ఖచ్చితంగా చెప్పేసరికి ఒట్టి డబ్బు మనుషులు అనుకుంటూ వెంటనే వెళ్ళిపోతానని అక్కతో చెప్పాడు లోనికి వెళ్ళి బాధగా కోపంగా వద్దు నాన్న మీ బావగారు వచ్చిన తర్వాత రాత్రి నేను అడుగుతాలే ఆయనను రేపు వెళ్దాం అత్తమ్మ తీరే అంత నీవు బాధపడకు అంటూ తమ్ముణ్ణి ఓదార్చింది శాంతి తమ్మున్నైతే ఓదార్చగలిగింది కానీ భర్త మాట ఆ ఇంట్లో చల్లదని ఆమెకు తెలుసు అత్తగారు ఇందాక తమ్ముడితో అన్న మాటలకు ఆమె తల గిర్రున తిరిగినంత పనైంది మరీ ఇంతగా డబ్బు మనిషి అనుకోలేదు నోటి దురుసు మనిషి మాత్రమే అనుకుంది ఇప్పుడు ఆవిడ మాటలు వింటుంటే చాలా బాధ కలిగింది ఆవిడ మాటలకు నొచ్చుకొని ఊరెళ్తానన్న తమ్మునికి నచ్చజెప్పడానికి ఆ మాటలు అంది కానీ ఆ మాటలు ముందు గదిలో ఉన్న అత్తగారు వింటారన్న మాట మర్చిపోయింది ఏమిటే అన్నావు నా మాటను కాదని వాడిని అడుగుతావా నా మాటకంత లేదనుకున్నావా నా ఇంట్లో నా తీరే అంతా అని ఆ కుర్రాడితో అంటావా నా తీరేం చూసావే నువ్వు నిన్నేదో రాచి రంపాన పెడుతున్నట్లు మాట్లాడుతున్నావే అమ్మో అమ్మో ఇంకేముంది ఏదో ముంగిలాగా ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే అమాయకురాలివే అనుకున్నాను ఎంత లేసి మాటలు అన్నావే పైగా నా కొడుకుని అడిగి వెళ్తావా వాడు నీకు మొగుడైతే కావచ్చు కానీ నాకు కొడుకని నే గీచిన గీటు దాటడని మర్చిపోకు నీ కులుకు వగలు చూపి వాడిని వల్లో వేసుకుందామని చూస్తున్నావేమో అదంతా కుదరదు మీ నాన్న ఆ ఐదు వేలు ఇచ్చేదాకా వా ఇంటి గడప త్రొక్కడానికి వీల్లేదు బిడ్డ కావాలనుకునే వాళ్ళైతే డబ్బు ఇచ్చి నిన్ను తీసుకెళ్లమని చెప్పి పంపు నీ తమ్ముడితో అంతేకాని అమ్మకు బాగాలేదని అయ్యకు బాగాలేదని అంటే జాలి తలచి పంపే జాలి గుండెలు ఎవరికీ లేవని చెప్పి పంపు అంటూ రంకెలు వేసింది అత్తగారి మాటలకు హతాశురాలై గుడ్ల నీరు కుక్కుకుంటూ అవతలి గదిలోకి వెళ్ళిపోయింది శాంతి ఇదంతా చూస్తున్న ప్రకాశానికి మనసు కలచివేసినట్లయింది తను చిన్నవాడు ఏదీ మాట్లాడలేక ముందు గదిలోకి వెళ్ళిపోయాడు శాంతి చెప్పిందంతా విన్న శ్రీకాంత్ నిట్టూడ్చాడు ఆమె తల నిమురుతూ శాంతి అమ్మ మాటలకు నీవు బాధపడకు ఆమె ఒక చాదస్తపు మనిషి డబ్బుకే ఈ ప్రపంచంలో విలువ ఉందనుకుంటుంది కానీ ఆప్యాయత ఆదరణకు విలువనివ్వదు దీనికి ఏమైనా పరిష్కార మార్గం నేను ఆలోచిస్తాను నీవిలా బాధపడుతూ కూర్చుంటే నా మనసు ఎంత వేదన పడుతుందో తెలుసా నేను నిన్నేమైనా అంటే నీవు బాధపడాలి కానీ అమ్మ మాటలు పట్టించుకోకు అంటూ ప్రేమగా ఓదార్చాడు భార్యను అతని ప్రేమతో లాలనతో తన బాధనంతా మరచిపోయింది శాంతి నిజమే మరి అతనేదైనా అంటే తను బాధపడాలి కానీ మిగిలిన వారితో నాకేమి పని ఇంత సహృదయుడు ప్రేమమూర్తి అయిన భర్త లభించడం నా అదృష్టం అనుకుంటూ ప్రశాంతంగా నిశ్చింతగా అతని ఎదపై తలవాల్చి నిద్రపోయింది చాలాసేపు శాంతినే చూస్తూ ఆలోచనలో పడిపోయాడు చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాక మనసు తేలికైంది అతనికి రేపు అలా చేయాలి అనుకుంటూ శాంతిని సరిగా పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి పడుకున్నాడు ప్రశాంతంగా నిద్రపోతున్న భార్యను దగ్గరకు లాక్కొని మర్నాడు ఉదయం ఆఫీస్కెళ్లే ముందు డైనింగ్ టేబుల్ ముందు భోజనానికి కూర్చున్న శ్రీకాంత్ అమ్మా అని ఆప్యాయంగా పిలిచాడు వడ్డిస్తున్న తల్లిని ఏం బాబు అని అడిగింది ప్రేమగా కొడుకు వంక చూసింది కంచంలో అన్నం పెడుతూ శాంతిని ప్రకాశంతో పంపేద్దాం ఈరోజు అన్నాడు అన్నంలో కూర కలుపుకుంటూ అందాక ప్రశాంతంగా ఉండిన తాయారమ్మ ఆ మాటలకు రుద్రఖీ అయ్యి కొడుకు వంక తీక్షణంగా చూస్తూ ఏ రోయ్ రాత్రి బాగా తలకెక్కించిందే అది నీకు పర్వాలేదు ఏమో అనుకున్నాను అంది అది కాదమ్మా ఏది కాదురా తీక్షణంగా అడిగింది నే చెప్పేది శాంతం వింటావా వినవా అన్నంలో అలాగే చేయి ఉంచి తల్లి ముఖంలోకి చూస్తూ అడిగాడు ఏమిటో చెప్పు ఎంత శాంతంగా మాట్లాడాలి అనుకున్నా ఆమె గొంతులో కోపం ధ్వనిస్తూనే ఉంది శాంతిని ఇప్పుడు పంపేస్తూ మనకివ్వాల్సిన డబ్బు ఇచ్చేదాకా మన ఇంటికి రావద్దంటే అప్పుడు చచ్చినట్లు తెచ్చిస్తారు పెళ్ళైన ఆడపిల్లను ఎన్నాళ్ళని పుట్టింట్లో ఉంచుకుంటారు ఇరుగు పొరుగుల మాటలు భరించలేకనైనా వాళ్ళ నాన్న మనకి ఇవ్వాల్సిన డబ్బు తెచ్చిస్తారు ఏమంటావు అన్నాడు నా ఐడియా ఎలా ఉంది అన్నట్లుగా తల్లివైపు చూస్తూ ఆ మాటలకు తాయారమ్మ కళ్ళలో తలుక్కున మెరుపు మెరిసింది ఆనందం తాండవించింది మానాయనే ఎంత బాగా ఆలోచించావురా అంటూ కొడుకు తలను రెండు చేతులతో నిమిరి మెటికలు విరుచుకుంది నిజమే నీవన్నట్లు ఎంతకాలమని పుట్టింట్లో ఆడపిల్లను పెట్టుకుంటారు అప్పో సొప్పో చేసి ఆ డబ్బు తెచ్చిస్తారు నాకు ఈ ఆలోచనే రాలేదు ఎంత బాగా ఆలోచిస్తావరా నాయన నీవు నా కొడుకు వనిపించుకున్నావు దాని మాయలో పడేసుకుందామనుకుంటుంది అది నిన్ను అంటూ ప్రేమగా కొడుకు వంక చూసి పెరుగు మరింతగా వడ్డిస్తూ అంది తల్లి ఒప్పుకోవడం చూసి అమ్మయ్యా అని నిట్టూడ్చాడు శ్రీకాంత్ మనసులో వంటింట్లో నుంచి ఈ సంభాషణంతా విన్న శాంతి అవాక్కయ్యింది ఎంత నయగారాలు తన భర్త ఎంతో సహృదయుడని తనను అర్థం చేసుకున్నాడని తన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి తెలిసినవాడని ఇలా ఎన్నో ఎన్నెన్నో ఊహించుకుంది తన మనసులో కానీ ఇలా అతను కూడా డబ్బు మనిషి అని అనుకోలేదు ఎంతైనా ఆ తల్లి బిడ్డే కదా ఈయన అంతకన్నా పెద్ద బుద్ధులు ఎక్కడి నుంచి వస్తాయి ఏదో తన శారీరక వాంచలు తీర్చుకోవడానికి నయగారాలు పలికాడు తన వద్ద అదంతా నిజమేనని ఎంతో ప్రేమను పెంచుకుంది తను అతనున్నాడన్న ధైర్యంతో రాత్రి నుండి ఈ క్షణం దాకా మనసు ఎంతో తేలిగ్గా ఉంచుకుంది కానీ ఈ క్షణం అతని మాటలు వింటుంటే పాతాలానికి కృంగిపోతున్నట్లు అనిపించింది అతనంటే ఇంతవరకు ఉన్న ప్రేమస్థానే కోపం బాధ కలిగాయామెకు ఈ రోజుతో ఈ ఇంటితో బంధం తనకు తెగిపోతుంది తన తండ్రి ఆర్థిక పరిస్థితి ఏమిటో తనకు తెలుసు తన పెళ్లికి చేసిన అప్పే తలకు మించినంత ఉంది మళ్ళీ ఐదు వేలు అప్పు పుట్టటమంటే మాటలు కాదు తన పెళ్ళి అయిపోయాక నిదానంగా తీరుస్తామని చెప్పి ఒప్పించవచ్చనుకున్నాడు తన తండ్రి కానీ పెళ్లిపీటల మీదనే డబ్బు గురించి గొడవ పెట్టింది అత్తగారు ఆ క్షణాన ఆరు నెలల్లో సర్దుతామని చెప్పాడే కానీ అది తనకు అసాధ్యమని తెలుసు ఈ విషయమంతా పెళ్లి కాగానే పూస కుర్చినట్లు చెప్పింది భర్తకు అమ్మ వాళ్ళు డబ్బు గురించి అడిగినప్పుడు చూసుకోవచ్చులేమ్మని అన్నాడతను క్రమంగా ఆ విషయమే మడిచాడతను అప్పుడప్పుడు అత్తగారు మాత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గొనుగుతుంది అది చెప్పి భర్త మనసు చిన్నబుచ్చడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది తను ప్రత్యక్షంగా అత్తగారు డబ్బు గురించి అడిగినప్పుడు చూసుకోవచ్చు అనుకుంది ఇంతలో తమ్ముడు రావడం ఇలా జరగడం అతను రాత్రి తనతో అలా చెప్పి ఇప్పుడు తల్లితో ఇలా చెప్పడంతో ఆమె తల గిర్రున తిరిగినట్లయింది కానీ ఇంత జరిగాక ఆయనే తనను పంపమని చెప్పాక తను మాత్రం ఇక్కడ ఉండాలి పుట్టింటికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ గడప తొక్కదు ఒకవేళ నాన్న అప్పు తెస్తాను ఎలాగైనా అని అన్నా తను ఒప్పుకోదు వద్దని చెబుతుంది అంతేకాదు తను వాళ్లకు బరువుగా ఉండకూడదు తను ఇంటర్ పూర్తి చేసింది కాబట్టి టీచర్ ట్రైనింగ్కి వెళ్తుంది ట్రైనింగ్ అయిపోయినా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదైనా ఉద్యోగం సంపాదించి తన కాళ్ళ మీద తను నిలబడుతుంది పూర్తిగా కాకపోయినా ఆర్థికంగా కాస్తైనా తల్లిదండ్రులకు సహాయపడుతుంది అంతే అలాగే చేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంది మనసులో శాంతి ఆ రోజు సాయంత్రం మూడున్నర గంటలకంతా స్టేషన్కు చేరుకున్నారు శాంతి ప్రకాశం శాంతి మామగారు అనంతరామయ్య మూడున్నరకు బండి వచ్చేది అందుకని దూరంగా చెట్టు కింద సిమెంట్ బెంచీ మీద కూర్చోబెట్టారు అనంతరామయ్య కోడల్ని ప్రకాశాన్ని ఆయన టికెట్ తీసుకురావడానికి బుకింగ్ వద్దకు వెళ్ళాడు ఇంకా టికెట్లు ఇచ్చే టైం కాలేదంటే ఎవరితోనో మాట్లాడుతూ అక్కడే నిలుచుండిపోయారాయన గంభీరంగా కూర్చున్న అక్కను పలకరించాలంటేనే భయం వేసింది ప్రకాశానికి అందుకే దిక్కులు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు శ్రీకాంత్ స్టేషన్కు కూడా రానందుకు బాధపడసాగింది శాంతి మధ్యాహ్నం రెండు గంటలకు భోజనానికి కూడా రాలేదతను శాంతి మనసంతా చేదు తిన్నట్లయింది ఏమైనా ఈ మూడు నెలలు అతని ప్రేమ అతని సహచర్యం తన మనసుకు ఎంతో తృప్తిని ఆనందాన్ని కలిగించాయి ఈరోజు ఉదయం డైనింగ్ టేబుల్ వద్ద తల్లి కొడుకుల మాటలు వినకపోయి ఉంటే కనీసం ఆ మాట తన భర్త కాక మామగారు అని ఉంటే తనకింత బాధ అనిపించేది కాదు ఆ మాట తన భర్త నోటి వెంట వినటంతో ఆమెకు ప్రపంచమే తలక్రిందులైనట్లు అనిపించింది ఇన్ని రోజుల అతని ప్రేమ నటన మాత్రమే అని గ్రహించింది కానీ కానీ మనసు పొరలలో ఏ మూలనో అతనిది నటన కాదని యథార్థమైన ప్రేమేనని అనిపిస్తుంది తను స్వయంగా తన చెవులారా విన్నది కనుక ఆ యథార్థాన్ని అంగీకరించడం లేదు ఆమె మనసు ఇంతలో ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ బండి వచ్చే సూచనగా బెల్లు కొట్టారు ఇంకా శ్రీకాంత్ వస్తాడేమోనన్న ఆశతో నలుదిక్కులా చూస్తూ లేచి నిలబడింది బండి వచ్చి ప్లాట్ఫారం మీద ఆగింది ఆమె ఆశ నిరాశే అయ్యింది అనంతరామయ్య గారు పరుగున వచ్చి ని పిలుచుకు వెళ్ళి సీటు చూసి ఎక్కించాడు ఓ పెట్టెలోకి కిటికీ వద్ద కూర్చున్న శాంతికి చివరిసారిగా కూడా భర్తను చూడకుండా వెళ్తున్నందుకు బాధ దుఃఖం రెండూ కలిగాయి తిరిగి తను ఈ ఊరు రాదు ఇక అతన్ని చూసే ఆశ కూడా లేదు ఈ మూడు నెలలు తన సంసార జీవితం పూచిన వసంతంలా కలకలలాడింది అనుకోకుండా తన జీవితంలో శిశిరం ప్రవేశించింది ఇక మిగిలిన తన జీవితం మోడులా గడపాల్సిందే ఈ మూడు నెలలు మధుర స్వప్నంలా గుండెల్లో భద్రంగా దాచుకుంటుంది ఇలా అనుకుంటున్న ఆమెకు అంతలోనే రోషం కూడా వచ్చింది అంత నంగనాచిలా మాట్లాడిన భర్త కోసం తను మాత్రం ఎందుకు బాధపడాలి ఇలా పరిపరి విధాల ఆలోచిస్తున్న ఆమె మనసు ఒకవైపు బాధతో మరోవైపు రోషంతో నిండిపోయి కళ్ళ నుంచి అశ్రువల రూపంలో దుమకబోతుండగా బలవంతంగా నిగ్రహించుకుంటున్న శాంతికి శాంతి అంటూ ఆప్యాయంగా పిలిచిన పిలుపుకు ఉలికిపడి చూసింది అప్పటికే పరిగెత్తుకుంటూ కంపార్ట్మెంటును చేరబోతున్న శ్రీకాంత్తో అదేమిట్రా నేను లేను వాళ్లను బండెక్కించేదానికి ఆఫీసు నుండి పని వదులుకొని వచ్చావా అంటున్న తండ్రి మాటలు వినిపించుకునే స్థితిలో లేడు అతను శాంతి మీరు ఇంకా స్టేషన్కు వెళ్ళి ఉండరేమోనని ఇంటికి వెళితే అప్పటికే మీరు వెళ్ళిపోయారు ఇదిగో ఈ వారం ఆంధ్ర సచిత్ర వారపత్రిక వచ్చింది నీ అభిమాన రచయిత్రి సీరియల్ మిస్ అవుతావేమోనని పట్టుకొచ్చాను అంటూ ఆ వారం ఆంధ్ర సచిత్ర వారపత్రికను కిటికీలో నుండి ఆమె ఒడిలో ఉంచాడు శాంతి అమితమైన ఆశ్చర్యానందాలతో అతని వైపే చూస్తూ ఉండిపోయింది కానీ ఏమీ మాట్లాడలేకపోయింది ఇంతలో రైలు కూత వేసి బయలుదేరింది అతని కళ్ళల్లో తను వెళుతున్న బాధ స్పష్టంగా కనిపించింది శాంతికి కదిలి వెళ్తున్న రైలులోని శాంతినే చూస్తూ వడివడిగా నడుస్తున్న శ్రీకాంత్ రైలు వేగాన్ని పుంజుకోవడంతో చేయి ఊపుతూ నిలబడిపోయాడు స్టేషన్ కనుమరుగవ్వగానే కాస్త తేలికపడ్డ మనసుతో వడిలోని పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది పుస్తకం మధ్యలో ఏదో పెట్టినట్లుగా ఎత్తుగా కనిపించి పుస్తకం విడదీసి చూసింది మధ్యలో కవర్ కనిపించగానే ఆత్రంగా కవర్ చింపింది కవర్లో వంద రూపాయల నోట్లు ఉత్తరం కనపడగానే దిగ్భ్రాంతురాలై డబ్బు కవర్లోనే ఉంచి ఆ పుస్తకంలోనే పెట్టి వడిలో ఉంచుకొని ఆత్రంగా ఉత్తరం మడత విప్పింది ప్రియాతి ప్రియమైన నా శాంతి ఆ సంబోధన చదవగానే అందాక శోక పరితప్తమైన మనసు ఒక సేద తీరింది ఆత్రంగా మళ్ళీ చదవడం మొదలుపెట్టింది రాత్రి నీవు చెప్పిన విషయాలు విన్న తర్వాత నా మనసు ఎంతో మదనపడింది నీవు నిద్రపోయినా నాకు నిద్ర రాలేదు చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనసు తేలికపడింది అప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలిగాను ఈరోజు ఉదయం అమ్మ అన్నం వడ్డిస్తుంటే నేను అమ్మతో మాట్లాడిన విషయాలు వంటింట్లో ఉన్న నీవు విన్నావని తెలుసు అయితే అమ్మకు అలా చెబితే కానీ నిన్ను ఊరికి పంపదు అందుకని అలా మాట్లాడవలసి వచ్చింది నేను ఆఫీస్కు వెళ్ళి సెలవు పెట్టి మా ఫ్రెండు రాఘవ ఇంటికి వెళ్ళాను వాడు నాకు ప్రాణ స్నేహితుడని ఒక మారు మన ఇంటికి వస్తే పరిచయం చేశాను గుర్తుంది కదా డబ్బుందన్న గర్వమే లేదు వాడికి నేనంటే ప్రాణం ఇస్తాడు అందుకే వాడి వద్దకెళ్ళాను ఆఫీస్ నుండి వాడితో మన సమస్య గురించి చర్చించాను వాడేమన్నాడో తెలుసా శాంతి ఒరే కాంత్ డబ్బుకేమీ జీవితంలో ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు మనసు విరిగితే అతికించలేమురా మా చెల్లాయి ఎంతో సౌమ్యురాలని గుణవతి అని నీవు నాతో చెప్పేదాన్ని బట్టి అర్థమవుతోంది అలాంటి ఉత్తమురాలి మనసు డబ్బు మిషతో విరచరాదు మీ అమ్మగారి మాటలకు బాధపడి ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే చివరికి బాధపడేది నీవే ఇలాంటి కేసులు ఎన్ని చదవడం లేదు పేపర్లలో ఎన్ని వినడం లేదు డబ్బు ఈ ఈరోజు వస్తుంది రేపు పోతుంది డబ్బు పోయినా సంపాదించుకోగలము కానీ మనిషి పోతే సంపాదించుకోలేము కదా ఆ డబ్బేదో నీవు చెల్లాయికివ్వు ఆమె పుట్టింటి వాళ్ళు ఇచ్చినట్లుగా మీ అమ్మ వాళ్ళకి ఇమ్మను అలా ఆమె నీ నుండి డబ్బు తీసుకోవడంలో భర్త దగ్గర అభిమానపడడంలో అర్థం లేదని నీవు చెల్లాయికి చెప్పు ఇది నా సలహా మరి నీ ఇష్టం అన్నాడు వాడి మాటలకు నాకెంతో సంతోషమైంది ఎందుకంటే నిన్న రాత్రి నేను అనుకున్నదే వాడు నాతో చెప్పాడు ఐదు వేలు వాడే ఇచ్చాడు నిదానంగా తీర్చమని ఇద్దరం కలిసి బ్యాంకుకు వెళ్ళి డబ్బు డ్రా చేసి ఇంటికెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది స్టేషన్లో నాన్నగారి ముందు నీకు ఈ విషయాలన్నీ తెలిపేటందుకు వీలు కాదని బండికి ఇంకా టైం ఉండడంతో మీకు కనపడకుండా కూర్చొని ఈ ఉత్తరం రాస్తున్నా శాంతి ఊరికి వెళ్ళగానే జవాబు రాస్తావుగా ఉదయం నేను అమ్మతో మాట్లాడిన మాటలు విన్నప్పటి నుంచి నీవు నా మీద దురభిప్రాయం ఏర్పరచుకొని మదన పడుతుంటావు కదూ ఈ ఉత్తరం చదివాక నీవు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటాను అత్తగారికి బాగయ్యేదాకా అక్కడే ఉండి వచ్చే ముందు మీ నాన్నగారికి ఈ డబ్బు ఇచ్చి విషయమంతా చెప్పి పిలుచుకొనిరా అత్తగారికి ఎంత త్వరగా ఆరోగ్యం కుదుటపడుతుందా నీవు ఎంత త్వరగా నా దగ్గరకు వస్తావా అని ఆతృతతో అనుక్షణం ఎదురు చూసే నీ ప్రియమైన శ్రీకాంత్ మరిచాను శాంతి మా ఫ్రెండు నా విషయమంతా విని నా ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తానన్నాడు వాడికి మా హెడ్ ఆఫీసులో కాస్త పలుకుబడి ఉంది ట్రాన్స్ఫర్ వచ్చాక మనమిత్తరం హాయిగా ఉండొచ్చు ఇక్కడ సొంత ఇల్లు పొలము ఉంది కనుక అమ్మ వాళ్ళు ఎలాగూ రారు ఏమంటావు శాంతి ఇప్పటికైనా ఉదయం నుండి నీకు నా మీద కలిగిన కోపం పోయిందని వెంటనే ఉత్తరం రాస్తావుగా నీ ఉత్తరం వచ్చేదాకా నా మనసు ప్రశాంతంగా ఉండదు శాంతి మరి ఉండనా నీ కాంతో ఉత్తరం చదివిన శాంతి మనసు ఆనందంతో పురివిప్పిన నెమలిలా నాట్యమాడింది ఆ ఉత్తరాన్ని ఒకటికి మార్లు చదువుకుంది అటు తల్లిదండ్రులను ఎదిరించి నొప్పించకుండా ఇటు తను బాధపడకుండా ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు నాకు భగవంతుడిచ్చిన వరం అని మనసులో అనుకుంటూ భక్తిగా ప్రేమగా ఆ ఉత్తరాన్ని కళ్ళకద్దుకొని ముద్దు పెట్టుకుంది శాంతి అంతవరకు మేఘావృతమైన ఆకాశం మబ్బులన్నీ తేలిపోయి నిర్మలమైనట్లుగా ఉంది ఆమె అంతరంగం ఇప్పుడు కొద్ది క్షణాల క్రిందట శిశిరంలా మోడైందనుకున్న తన బ్రతుకును తిరిగి వసంతం వచ్చింది ఆనందంతో తేలిపోయే మనసుతో భర్తపైన ప్రేమానురాగాలు మరింతగా ముప్పిరిగొనగా సూట్ కేసులో డబ్బున్న కవరు వేసి కాగితం కలం తీసుకొని తాళం వేసి ఉత్తరం రాయడానికి ఉపక్రమించింది శాంతి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే